నామినేషన్స్ జరుగుతున్నాయండి షణ్ముఖ్ చెప్తున్నాడు రవితోటి సంచాలక్గా నేను నీకంటే బాగా చేశాననే చెప్తున్నాడు కానీ రవి అంటున్నాడు అలా కంపారిజన్ చేసుకుంటే నీకంటే కూడా గేమ్ చాలామంది చాలా బాగా ఆడారు నువ్వే వాళ్ళకంటే చాలా తక్కువ ఆడావు అన్నట్టు మాట్లాడుతున్నాడు అండ్ ఇంకొకటి శ్రీరామ్ అండ్ కాజల్ మధ్య కూడా ఇంకా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయండి ఇద్దరిని సేవ్లో ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ వచ్చినప్పుడు నువ్వు కావాలనే ఇద్దరిని డిస్ట్రాక్ట్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తున్నాడు సో నేను డిసైడర్ ఫైటర్ అయినప్పుడు కంపల్సరీ నాకు నచ్చినట్లే నేను డెసిషన్ తీసుకుంటాను అని చెప్తుంది కాజల్ దానికి శ్రీరామ్ వచ్చేసి నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదు లేడీస్ ఉండాలి అని చెప్తున్నప్పుడు మరి నువ్వెందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నావు అని చెప్పి నీకు వాల్యూ లేదు వాల్యూస్ అంటే తెలియదు అసలు వాల్యూస్ని కూడా పక్కన ట్టేస్తావు అన్న మాట అనేశాడు కాజల్ని అంటే దానికి కాజల్ బాగా హట్ అయింది నాకు వాల్యూస్ తెలియదా నాకు వాల్యూస్ తెలియదా నాకు వాల్యూస్ తెలుసు అంటే అవును నీకు అన్నీ తెలుసు నువ్వు ఒక సర్వాగ్నివి అంటే అవును నేను సర్వాగ్ని అంటే సర్వాగ్ని కాదు సర్వం అగ్ని అంటే మొత్తం కూడా నాశనం చేస్తావు అన్న మాట ఆనేసాడనమాట కాజల్ని ఆ తర్వాత సన్నీ అండ్ రవి మధ్య కూడా సేమ్ ఫైట్ జరుగుతుంది నామినేషన్స్లో సో రవి అయితే నువ్వు చాలా ఫేక్ పర్సన్ అని చెప్పి సన్నీ చెప్తున్నాడు సో దానికి రవి వేలు చూపించి మాట్లాడుతున్నాడు అలా వేలు చూపించక మామా అని చెప్పి చెప్తుంటే లేదు నేను చూపిస్తాను కావాలంటే నువ్వు కూడా చూపించుకోపో అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట రవి ఆ తర్వాత శ్రీరామ్ అండ్ సన్నీ మధ్య కూడా సేమ్ కాన్వర్జేషన్ నడుస్తుంది శ్రీరామ్ అంటున్నాడు సన్నీ నువ్వు ఫేస్ చూసి మాట్లాడు అక్కడ ఇక్కడ చూసి మాట్లాడకు అని చెప్పి అప్పుడు సన్నీ అంటున్నాడు నువ్వు ముందు మాస్కులు తీసి ఆడు మామా అని అంటే నువ్వేంది మాట్లాడుతున్నావు మీరంతా గ్రూపులు కదా ఆడేది అని శ్రీరామ్ సన్నీని అన్నాడనమాట అప్పుడు సన్నీ నేను ఇలాగే ఉంటాను నేను ఒరిజినల్ అని చెప్పి పక్కాగా తేల్చి చెప్పాడు సో ఇలాంటి కాన్వర్జేషన్లో శ్రీరామ్ వచ్చేసి సన్నీని చల్ చెల్ అనే మాట అనేసాడనమాట సన్ని చెల్బే చెల్ అని అనకు అని చెప్పి అంటున్నా కూడా ఏం చేస్తావు ఏం చేస్తావు ముందుకు వస్తే ఏం చేస్తావు నువ్వు అని చెప్పి రెచ్చగొడుతున్నట్లు మరీ ముందుకు వచ్చేస్తున్నాడు శ్రీరామ్ పైకి సో మానసు వచ్చాడు వాళ్ళిద్దరినీ కూడా కూల్ చేయడం కోసం సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది అయితే ఇవాళ ఎపిసోడ్లో చూసేసేయండి అలాగే వీళ్ళందరి కాన్వర్జేషన్లో మీకు అంటే ఎవరి పాయింట్ తప్పు అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి